రావణుడు మహాశివభక్తుడు అయినా అన్ని తెలిసినవాడు అయినప్పటికీ కూడా సీతమను ఎందుకు అపహరించాడు కర్మ అనేది ఒకటి ఉంటుంది అహం అనేది రెండవది ఉంటుంది అహం కారణంగా కర్మ మనం ఆచరిస్తూ ఉంటాం కర్మ ఆచరించిన కారణం చేత ఫలాన్ని కూడా అనుభవించక తప్పదు ఈ క్రమంలో శివభక్తి తత్పరత వేరు శరీర గుణంగా వృద్ధి పంపబడేటటువంటి కాముకత వేరు రావణుడు అహంతో కూడుకున్న వ్యక్తి నా అంతటి వారు మరెవరు లేరు అనేటటువంటి ఆభియాత్యం పెరిగిన వ్యక్తి వందలాది సంవత్సరాలుగా ఆయుర్దాయాన్ని పెంచుకుంటూ దండకారణ్య కాలం నుంచి దండుడి కాలం నుంచి కూడా రాజ్యం చేస్తూ ప్రపంచమంతా శాసిస్తూ దిక్పాలకులపైన కూడా విజయం సాధించి ఇంద్రుడిపైన కూడా యుద్ధం చేయగలిగి కుబేరుడిని కూడా సోదరుడే అతడిని కూడా జయించి అతడి విమానాన్ని స్వాధీనం చేసుకొని అనేక మహిళలను నిర్బంధించి తన ప్రతాపాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ భయంకరమైనటువంటి కంఠస్వరం కలిగిన కారణం చేత రావణుడు అని పేరు పొందినవాడు నా పరాక్రమం లోకాన్ని చూపాలి అనుకునేటటువంటి క్రమంలో ఈనాటి కాలంలో కూడా మనం ఆధునిక రావణులను గమనించినట్లయితే కీర్తి కాంత కనకం అనే మూడు ఎవరినైనా కూడా ప్రలోభం చేస్తూ ఉంటాయి ఈ వరుసలో కీర్తి వచ్చేసింది కనకం కూడా సాధించుకోగలిగాడు ఇక మిగిలింది కాంత ఈ వరుసలో సీతాన్వేషణ చేసే క్రమంలో ఎవరూ లేరక్కడ సీత ఇంతటిది అంటూ రామునకు ఎంత తెలుసునో అందులో ఏమాత్రమూ రావణునికి తెలియదు కానీ ఇరువురు తనకు సంబంధించిన 14,000 ఖరదూషణాదుల సైన్యాన్ని విధ్వంసం చేయగలిగారు తన సామ్రాజ్యానికి ఎక్కడి నుంచో ముప్పు రాబోతున్నది అంటూ తన మంత్రులలో ఒకడైన అకంపనుడు చెప్పగా వారి బలహీనత ఏమిటి అంటూ అడిగాడు వారి బలహీనత అందులో ఒకరి ధర్మపత్ని వారి వెంట ఉండడం నిరంతరం ఆ ఇరువురు ఆ మహిళను స్త్రీని కాపాడుతున్నారు అని చెప్పగా ఆమెను మనం అపహరించిన ఎడల ఆ ఇరువురిలో ఉండేటటువంటి ఈ ఆభిజాత్యం తగ్గుతుంది ఒక చక్రవర్తిగా ఆలోచన చేశాడు అకంపని సలహా మేరకు ఈ విషయమంతా కూడా విని సీతను అపహరించిన ఎడల ఆ ఇరువురు ఎలా తగ్గరో చూస్తాను అంటూ ప్రయత్నం చేశాడు అంతేగాని లాలసతో అనడానికి వీల్లేదు లాలసతకు సంబంధించి ధాన్యమాలిని అనేక ఇతర స్త్రీలు వారికి వశులై ఉన్నారు వెంటబడి వచ్చిన వారున్నారు రంభాదులను పరిభవించినందువలన ప్రాభవించినందువలన తాను శాపాలు పొంది ఉన్నాడు ఈ జ్ఞానమంతా రావణుడికి తెలుసు అయితే మారీచుని సలహా మేరకు మళ్ళీ ఆ సీతాపహరణం అనే ఆలోచన నుంచి విరమించుకున్నాడు రావణుడు కానీ స్త్రీబుద్ధి ప్రళయాంతకం అంటూ ఒక మాట ఉంది శూర్పణఖ రావడం తనకు జరిగిన పరాభవాన్ని చెప్పకుండా వారి వద్ద ఉన్న మహిళను గురించి వర్ణించడం ఇది సాకుగా చూపి రెండవ ప్రయత్నంలో రావణుడు సీతను అపహరించాడు అపహరించిన ఆ సీతను ధాన్యమాలిని ఇతర స్త్రీలకు వలె అంతఃపురంలో అట్టిపెట్టకుండా ఒక వనం అశోకవనం అక్కడ దుఃఖం లేదు సామనేని ముద్దుకృష్ణ అనే మహానుభావుడు పూర్వం అశోకం అన్న పేరిట ఒక నాటకాన్ని కూడా అందించి ఉన్నాడు తెలుగు సాహిత్యంలో చాలా గొప్ప నాటకం అశోకం ఆ నాటకం పేరు అశోకవనంలో ఒక భవంతి ఆ భవనంలో ఉంచాడు ఇప్పుడు చూద్దాం ఎలా వస్తారో ఆ ఇద్దరు ఆర్యులు ఇక్కడిదాకా అంటూ తన పరాక్రమాన్ని నిదర్శనంగా చూపించే ప్రయత్నం చేశాడు రెండు నెలల కాలం ఇచ్చాడు రంభాది అప్సరసల యొక్క శాపాలు ఇవన్నీ కారణాలు చెబుతారు కానీ ఏదైనా నిర్వహించుకోవాలి పరాక్రమం ఆధారం దేన్నైనా కూడా విఘాతం కలిగించాలి మహిళ కారణం అక్కడ ద్రౌపది ఇక్కడ సీత ఈ రెండింటిని ఇలా తృణాత్మకంగా మనం పరిశీలించినట్లయితే కర్మ కారణంగా రావణుడు ఇలాంటి పని చేశాడు అని కూడా మనం చెప్పుకోవాలి